హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రాగి సంగటి నాటుకోడి పులుసు. ముందుగా మనం కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని హీట్ చేసుకొని పెట్టుకుందాం. ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగాలండి. ఉల్లిపాయలు అనేది ఒక 2 నుండి 3 నిమిషాలు టైం పడుతుంది వేగడానికి. వేగాక మనం సన్నగా కట్ చేసుకున్న 2 మిరపకాయలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. సాల్ట్ వల్ల త్వరగా మనకి కాగిపోతుంది. అలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా అందులో యాడ్ చేసి వేపుకుందాం. వేగడానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. అలా వేయించి పెట్టుకున్న తర్వాత మనం శుభ్రంగా అనేది చికెన్ అనేది శుభ్రంగా కడిగి ముందే పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి వల్ల ఏంటంటే ఒక మంచి ఫ్లేవర్ అనేది నాటుకోడి పులుసుకి బాగా పడుతుంది. చూసారు కదండి, ఆల్మోస్ట్ మనకి అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడిని యాడ్ చేసుకుంటున్నాం. నార్మల్ చికెన్ కంటే కూడా ఈ నాటుకోడి పులుసు రాగి సంగటి కాంబినేషన్ చాలా చక్కగా ఉంటుందండి. చాలా సింపుల్ కూడా చేసుకోవడానికి. ఒకసారి బాగా కలుపుకోండి చికెన్ వేశాక. అలానే మనం కొద్దిగా 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు, కూరకు తగ్గట్టు కల్లుప్పు అనేది మొత్తం ఒకేసారి కాకుండా ఉప్పు సరిపోయిందో లేదో చూస్తూ యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. ఒకేసారి ఉప్పు ఎక్కువ వేయకండి. ఒకవేళ సరిపోకపోతే కూర చివరిలో అయినా ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిపి పెట్టుకున్నాం కదండి, చూడండి. ఇప్పుడైతే మనము చికెన్ అనేది ఉడకాలి. సో మూత పెట్టి ఈలోపు చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ధనియాలు, చెక్క, లవంగ, గసగసాలు కొంచెం చిన్నగా కట్ చేసుకున్న, ఈ సైజులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా సన్నగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో ఇది ఒకసారి తిప్పుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 6 నుండి 7 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా మధ్యలో ఒకసారి ప్లేట్ తీసుకొని చూసుకోండి చికెన్ బాగా ఉడుకుతుందో లేదో. నాటుకోడి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. చికెన్ అయితే ఉడుకుతుందండి. ఈలోపు పక్కన రాగి సంగటి చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసి పెట్టుకోండి. 3 గ్లాసులు వాటర్ పోసి పెట్టుకోండి. బాగా నీళ్లు కాగాక మనం కడిగి పెట్టుకున్న బియ్యం అనేది ఈ ఎసురులో యాడ్ చేద్దాము. చూసారు కదండి, వాటర్ బాగా కాగాయి. ఈ కాగిన వాటర్ని కొన్ని పక్కన పెట్టుకోండి, తీసుకొని ఒక కప్లో. ఫైనల్గా లాస్ట్లో సంగటి అనేది గట్టిగా అయినప్పుడు మనం ఈ నీళ్ళని యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం లూజ్ అనేది వస్తుంది.
పక్క మన కూర కూడా ఉడుకుతుంది ఆ పక్క మన కూర కూడా చూస్తున్నారా బాగా ఉడికిపోతుంది ఇలా లాస్ట్ కుడికాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది చికెన్ మసాలా దీంట్లో యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి ఆపేసుకుంటే కూర అయితే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు వాటర్ బాగా ఉడి కాగుతున్నాయి కాబట్టి మనము నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం మేమైతే 1 కప్ రైస్ యాడ్ చేస్తున్నాము అయితే చివరిగా మేము చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నామండి ఇందాక మసాలా యాడ్ చేశాక మనం కొత్తిమీర పైన వేసుకున్నాము ఆల్మోస్ట్ నాటుకోడి కూర రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు బియ్యం వేసాం కదా సంగటిలో బాగా ఉడుకుతుంది అండి 2 కప్పులు అయితే ఇప్పుడు రాగి పిండి మనం యాడ్ చేసుకుందాం రాగి పిండి అనేది కూడా కొంచెం సేపు బాగా ఉడకాలండి సో వేసుకున్న 5 నిమిషాలకి మూత పెట్టుంచుకోండి ఏమి కలపకండి అలానే వేసింది వేసినట్టే ఉంచి మూత పెట్టుకోండి చూసారు కదండి అన్నము అలానే ఆ పిండి కూడా ఉడికిపోయింది ఇది తెడ్డు అని రాగి సంగటి కలపడానికి ఒక కర్ర ఉంటుంది చెక్కతో తయారు చేసింది ఇప్పుడు దీంతోటి మనం బాగా కలుపుకుందాం కదండి ఫైనల్ గా అయితే రాగి సంగటి కూడా మనకి రెడీ అయిపోయింది ఇంతేనండి ఫైనల్ గా మన నాటుకోడి పులుసు రాగి సంగటి రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే మీకు నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి బుజ్జమ్మ ఛానల్ ని థాంక్యూ ఫర్ వాచింగ్